అందరికీ నమస్కారం. నా పేరు అనిశెట్టి రామకృష్ణ. నేను పంచాయతీ ప్రెసిడెంట్ని, కోనసీమ జిల్లా పంచాయతీరాజ్ శాఖ చైర్మన్ని. గౌరవనీయులైన పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, నిన్న మీరు మీడియాలో ఒక వాస్తవాలు లేకుండా మాట్లాడారు, అవాస్తవాలు మాట్లాడుతున్నారు. మన మంత్రి గారి మీద మీరు ఒక అవాస్తవమైన వ్యాఖ్యలు మాట్లాడటం జరిగింది. రైతులకి మన వచ్చిన వర్షానికి రైతుల్ని పట్టించుకోలేదని చెప్పేసి మీరు మాట్లాడటం జరిగింది. వర్షం గురించి మరుసటి రోజు నుంచే మంత్రి గారైన మన వేణుగోపాల కృష్ణ గారు ప్రతి రైతు దగ్గరికి కలిసి ప్రతి రైతుకి ప్రతి గింజ తడిసిన గింజను ఆయన పరిశీలించి అధికారులను రప్పించి ఇమ్మీడియట్లీగా కొనిపించి ఆయన ప్రతి ఒక్కరిని ఏ గింజ కూడా మిగల్చకుండా ఆయన మిల్లులకు పంపించి చేయడం జరిగింది. మీరు మంత్రి గారిని గౌరవంగా మాట్లాడాలి, మంత్రి గారు ఏం చేయలేదని అంటున్నారు. అంతే కాబట్టి మీరు జాగ్రత్తగా ముందు ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు కంచుమతి బాబురావు, రామచంద్రపురం మండలం వెల్లా ఏరుపల్లి వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త. గడిచిన 2 రోజుల క్రితం జనసేన పార్టీ రామచంద్రపురం ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు కొన్ని అవాస్తవాలు మాట్లాడారు. ఎందుకని అవాస్తవాలు అంటున్నానంటే ఆయనకు తెలుసు ఏం మాట్లాడాలో తెలియక వ్యక్తిగత దోషం దిగుతున్నారు. మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ గారు ఒక ఇల్లు కట్టుకుంటుంటే ఆ ఇటుకలని అవినీతి ఇటుకలు అంటున్నారు. కొన్ని అవినీతి ఇటుకలు కొన్న వాళ్ళు ఎవరన్నా పోనీ వచ్చి అమ్మినవారు కానీ ఈయనకి ఫిర్యాదు చేస్తుంటే ఆ రోజే బహిరంగంగా ప్రకటించాలి. మంత్రి గారు సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ముఖ్యంగా మొన్న గడిచిన కాలంలో జరిగిన తుఫాను విషయంలో అకాల వర్షాలకి ప్రతి ఇంటా తిరిగి చేస్తుంటే మేము నియోజకవర్గం నుంచి తరిమి తరిమి కొడతామంటున్నారు. బాబు చంద్రశేఖర్ గారు రామచంద్రపురం నియోజకవర్గంలో నాయకులు గౌరవించాను తప్ప ఇలా కొట్లాట్లు ఎప్పుడు జరగలేదు. మీరేమైనా కొత్త సంస్కృతి మొదలెడతానంటే ఈ మీరు చెప్పి మాట్లాడాలంటే రేపు పొద్దున్న కులాల మధ్య గొడవ కింద ఏడుస్తారు. దయచేసి ఇప్పటివరకు అందరూ అన్నదమ్ముల్లో పోతున్నాం, మీరు అవగాహన లేని మాటలు చేసుకుని తరిమి కొడతాం పరిగెట్టిందాం వద్దొద్దు. మీరు దయచేసి మీ పార్టీ తరఫున మీరు పోరాడండి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడే హక్కు ఉంది, హక్కును ఉపయోగించుకుని ప్రభుత్వం చేయలేకపోతే ఈ పని చేయలేదు, దగ్గరుండి మీ కార్యకర్తలకు చేయించండి. ఎందుకంటే దానికి ఉదాహరణ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ ఇంట్లో ముఖ్యంగా మీకు మొన్న ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ 120,000 రూపాయలు పడిందని అధికారులే చెప్పారు. దయచేసి ఇప్పుడైనా సరే ఎదురు వ్యక్తులను గౌరవించడం నేర్చుకోండి. భవిష్యత్తులో రామచంద్రపురం నియోజకవర్గం ఎప్పుడు ఆహ్లాదకరంగానే ఉంది. మీరు తరిమొడతలు అవి ఉన్నాయంటే ఇప్పుడుగానే మాటలు వెనక్కి తీసుకుని మంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. లేని ఎడల మీరు ఛాలెంజ్ చేస్తారు ఏదో సమాధానం చెప్పమంటారు మీ ఇష్టం. దానిపై కూడా మేము త్వరలోనే ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మిమ్మల్ని ఏ విధంగా మేము సభ్య సమాజంలో ఏ విధంగా మాట్లాడించాలో కూడా అది మేము నేర్పుతామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లీడర్ రామ్ నిన్న గౌరవనీయులు జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ గారు మాటల్లో రాష్ట్ర మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ గారు మనుషుగా మాట్లాడుతున్నారు, నోటిని అదుపులో పెట్టుకోమని ఆయన అంపార్ట్మెంట్ వరడగా కొన్ని విషయాలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ 2015లో కాపు రిజర్వేషన్ పైన రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు గౌరవశ్రీ ముద్దగడ పద్మనాభం గారు ఉద్యమంలో కాపు కులాన్ని పద్మనాభం గారు కుటుంబ సభ్యుల్ని కాపు కులాన్ని రాష్ట్రంలో ఏ విధంగా వేధించారన్న సంగతి పోలీస్ స్టేషన్ పంపనే పోలీస్ వాళ్ళు బూట్లు తన్నించి చేసిన జాతిని అవమానపరిచే విధంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తించాడు. కాబట్టి ఆ తీరులో ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు జతకట్టి మళ్ళీ ఆయన ప్రభుత్వాన్ని అధికారంలో తేవాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షులు అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాపు జాతి అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే భావంతో బాధ కలిగి మేము ఈరోజు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ విమర్శించడం తప్ప పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా రాష్ట్ర మంత్రి కానీ మాకు కానీ ఏ విధమైనటువంటి భేదాలు లేవు. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి అలాగే ఈ నియోజకవర్గంలో కాపు నేస్తం ద్వారా కాపు ఆడపడుచులకి 40 కోట్ల రూపాయలు వాళ్ళ అభివృద్ధికి ఇవ్వడం వైఎస్ ప్రభుత్వం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో మన జాతీయలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం మరిగడ మన కోసం కాపాడే పార్టీ జగన్ పార్టీ. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా జగన్ పార్టీకి మద్దతు తెలియజేయడం కోసం త్వరలో ఒక రాజకీయ చర్చ వేదికను ఏర్పాటు చేయాలని మిత్రులు చాలామంది కోరారు. దాని ప్రకారంగా భవిష్యత్తులో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని మీకు తెలియజేస్తాం. మీరు కూడా మంచి హృదయంతో జాతి కోసం పార్టీ అభివృద్ధి కోసం పార్టీ ప్రణాళికలో ఉన్నటువంటి విషయాల కోసం మీరు గౌరవంగా మాట్లాడటం అనేది అవసరం, దాన్ని గుర్తించుకోవాల్సిన కోరు.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ని ఫాలో అవ్వండి.